అంటే మనం తింటున్న పదార్థాలు నిజంగా సరిగ్గా లేవు. ఒకవైపు ఏమో టెక్నాలజీ ప్రోగ్రెస్ ప్రగతి, ఓ రేపు మొన్నోడ వెళ్ళి అంగారక గ్రహంలో సంసారం చేస్తామనేంత మాట్లాడుతున్నాం, ఇంకొక వైపు సహజంగా కక్కస్ చేయట్లేదు, సహజంగా ఉచ్చలు పోసేదానికి రాదు, సహజంగా పిల్లలు పుట్టించుకోలేకపోతున్నాం. ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, అందరూ అలాగే ఆధారిక, అంటే ఇది మర్చిపోయా, అమెరికాలో అంతా అదే. అంటే సరిగ్గా పీరియడ్స్ లేదు, సరిగ్గా వీర్యకణం లేదు. రండి డబ్బులు ఇవ్వండి, 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు హార్మోన్ ఇంజెక్షన్లు గుచ్చుకోండి. ఇవన్నీ అతి సహజమైనట్లు పెద్ద పెద్ద ఫ్లెక్స్ బోర్డుల మీద అడ్వర్టైజ్మెంట్స్. మన దురస్థితి దుస్థితి ఈ స్థితికి జరిగింది. ఇదంతా నేను భయపెట్టేదానికి రాలేదు మైసూర్ నుంచి ఇక్కడికి. ఉన్న విషయాల్ని ఉన్నట్లుగా చెప్తే ఈ కారణాలు మీ మనసుకు అవగాతమైతే మనం ఏం చేయాలి అనే ప్రశ్న మీ తలలో ఉద్భవమైతే నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినందుకు సార్థకత జరిగినట్లే. ఏం చేయాలని నేను చెప్పాల్సిన అక్కర్లేదు. మీ పిల్లలకు చాక్లెట్ తినిపించకూడదు, బర్గరు పిజ్జాలు తినిపించకూడదు అనే ఒక అవగాహన చాలామంది తల్లులు, డాక్టర్ నా కూతుర్ని పిల్లవాడిని పిలుచుకొస్తాను మీరు చెప్పండి, వాడు వినట్లేదు నాకు, నేను చెప్తే వింటాడా? పొద్దుటి నుంచి రాత్రి వరకు జాహీరాతుల్లో ఈ బిస్కెట్ తిను, ఈ చాక్లెట్ తిను, ఒకవైపు అమితాబ్ బచ్చన్, ఒకవైపు సచిన్ తెందుల్కర్, ఒకవైపు అమీర్ ఖాన్, ఒకవైపు షారుఖ్ ఖాన్, ఒకవైపు జూహీ చావ్లా వచ్చి ప్రతి క్షణం ఢబాల్ 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 అంట తల మీద కొడుతూ ఉంటే, ఎప్పుడో ఒకసారి వాడెవడో వచ్చాడు మైసూర్ నుంచి, డాక్టరు ఇది తినద్దు అది తినద్దు చెప్పాడని చెబితే ఆ పిల్లలు వింటారా? ఈ జాహీరాతుల జాహీరాతులు అంటే ప్రకటన, ఈ ప్రకటనలంతా ఎవరు చేస్తున్నారు? మనమే కదా. మన పిల్లల మీద కొద్దిగైనా ప్రీతి ఉందా మనకు? మన పిల్లల మీద కించిత్ మక్కువ ఉందా మనకు? మన పిల్లల మీద కాదు, మన మీదే మనకు మక్కువ లేదు. ఎందుకంటే మై డాక్టర్ హ్యాస్ టోల్డ్ మీ ఐ హ్యావ్ డయాబెటీస్, నో ప్రాబ్లం. ఒక ప్యాచ్ కనిపెట్టారంటే ఇక్కడ పెట్టుకుంటే 3 రోజులకోసారి మొబైల్ లాగా ఛార్జ్ చేసుకోవచ్చు. అంతవరకు టెక్నాలజీ చాలా బాగా ఉంది. పెద్ద పెద్ద హాస్పిటల్స్, అరే ఎంత మూర్ఖతనానికి ఒడికొడుతున్నాం మనం. వీటన్నిటినీ మీరి నిజంగా ఆరోగ్యంగా బతికే హక్కు లేదా మనకందరికీ? డోంట్ వీ హ్యావ్ రైట్ టు లివ్ హెల్తీలీ? ఏమయ్యాం మనం, ఏం చేసుకుంటున్నాం మన మెదడులని? ఈ ప్రశ్నలు నేను అమెరికాలో కాలు పెట్టిన మరుసటి రోజు నుంచే మొదలయ్యాయి. అయ్యో ఈ బాధలు మన దేశంలోకి రాకూడదు అనుకొని దానికి పరిష్కారం వెదికే 10 సంవత్సరాల్లోనే నేను 36 సంవత్సరాలకే వెనక్కి వచ్చాను అమెరికా నుంచి. నాకంటే ముందుగానే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అమెరికా నుంచి ఇండియాకి వచ్చేసాయి. నాకు వెంట్రుకలు తెల్లగయ్యాయి కానీ ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేకపోయాయి. ఈ విషయాల్ని వేల మందికి కోట్ల మందికి తెలపాలని 16 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ దీనికి పరిష్కారం ఏమిటి అని అడిగితే ఏం చెప్పాలి నేను? పరిహారం ఏమిటి? బాగుందయ్యా చెప్పావు, భయపెట్టించేసావు, ఇది తినద్దు అది తినద్దు, ఇది బాగలేదు అది బాగలేదు అని చెప్తున్నావు, బాగానే ఉంది, ఏం తినాలి? ఏం తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం? ఈ మందులు పూసుకున్న పదార్థాలని తినటం వల్ల రోగం వస్తుందని అర్థమవుతుంది, మాకు బాగానే అర్థమవుతుంది. ఏం చేయలేమే, ఇక్కడ తోస్తే బియ్యము, అక్కడ చూస్తే పిండి, ఇక్కడ చూస్తే మాంసం, ఇంతే. మొత్తం ప్రపంచంలో ఎక్కడ వెతికినా ఆహారం బియ్యము గోధుమలు మాంసం తప్ప ఇంకేమీ దొరకట్లేదే.
ఏమైపోయాయి ఆహారం అంటే? దేవుడికి ఏమీ బుద్ధి లేదు, ఈ మూడు పదార్థాలనే రెడీ చేశాడా? ఈ పదార్థాల్లో పీచు పదార్థం దగ్గర దగ్గర జీరో ఉంది అంటే మీ రక్తం మందమవుతుంది. రక్తంలో చక్కెర ఎక్కువ అవుతున్నంత మీ రక్తం మందమవుతుంది. ఎక్కువైన చక్కెరను ఈ పిండి పదార్థం, చక్కెర సరళమైన పిండి పదార్థం, ఎక్కువవుతున్న కొద్దీ మన కాలేయం ఏం చేస్తుంది? గ్లైకోజన్ అనే ఒక సంకీర్ణ పిష్ట పదార్థాన్ని తయారు చేస్తుంది. ఆ సంకీర్ణ పిష్ట పదార్థం కానీ పిండి పదార్థం ఏమవుతుంది? ఎక్కువవుతున్న కొద్దీ కొలెస్ట్రాల్ కానీ గ్లిసరైడ్ కానీ మార్పాటు చెందుతుంది, రక్తంలో పారాడటం ఎక్కువై మొదలు పెడుతుంది. ఈ రక్తం మందం కావడం మొదలు పెడుతుంది. మందం అవుతుందండగానే రక్తనాళపు గోడల్లో అంటుకోవడం మొదలు పెడుతుంది. ఇంకా ఎక్కువ తింటున్నాము, పని మాత్రం చేయట్లేదు, నడవటం మాత్రం మర్చిపోయాము. 1950లో సగటు మానవుడు 12 కిలోమీటర్లు నడిచేవాడు రోజుకు. ఇప్పుడు 1.2 కిలోమీటర్స్ కూడా నడవటం లేదు సగటు. అంటే మనం తింటున్న ఈ పిండి పదార్థం రక్తంలోకి చక్కెరగా మార్పాడు అయిన తర్వాత పచనక్రియల ద్వారా 108 జీవరసాయనిక క్రియలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి జలవిచ్ఛేదన క్రియ మూలకంగా ఈ సంకీర్ణ పిష్ట పదార్థాలని, మాంసం కానీ కొవ్వు పదార్థాలని కానీ సరళీకృతం చేసి మన రక్తంలోకి చిన్న పేగుల ద్వారా గ్లూకోజును ఎక్కించటమే జీర్ణక్రియ. ఈ జీర్ణక్రియ సమతూలనంగా నిదానంగా 4 నుంచి 5 గంటల కాలం జరిగినప్పుడు రక్తంలో చక్కెర ఎక్కువగా ప్రవేశం చెయ్యదు, నిదానంగా శక్తి మనకు లభిస్తుంది. అలాంటి అద్భుతమైన ఆరోగ్యకరమైన సన్నివేశాన్ని మనకు సమకూర్చే పదార్థమే నిజమైన ఆహారము. అంటే మనం తినే ఈ వట్టి పిండి పదార్థానికి పీచు పదార్థాన్ని చేరిస్తే, అంటే మనం తినే ఈ బియ్యాన్ని వదిలి, ఈ గోధుమల్ని వదిలి, ఈ మాంసాన్ని వదిలి నిజమైన ఆహార ధాన్యాల్ని దేవుడు మనకు సృష్టి చేసి అదే పనిగా మన భారతదేశంలో ప్రతి ఒక్క మారుమూల గ్రామంలో ఏ ప్రాంతంలోనైనా వర్షం 2 లేక 3 వానలు వస్తే చాలు, ఆ వానన నీళ్ళకే బంజరు భూముల్లో కూడాను పెంచుకోదగ్గ అతి అద్భుతమైన సిరిధాన్యాల్ని మన దేశంలో నింపివేశాడు. దాన్ని ఈ కంపెనీ వాళ్ళు కిరుధాన్యాలు, తృణధాన్యాలు అని ఈ కొత్తగా వచ్చిన అగ్రికల్చర్ సైంటిస్ట్ దానికి పేర్లు పెడతారు. ఎందుకంటే మీరు అటు కానీ ఇటు కానీ తెలియకుండా తినడం మొదలు పెడితే మీ ఆరోగ్యం అదంతకదే బాగుపడిపోతుంది. సో మీరు తినొద్దండి ఈ పదార్థాలు, ఇవి తృణధాన్యాలు, పారేసేటివి, కిరుధాన్యాలు ఏమీ విలువలేనేటివి అనే ఒక ఊహతో అవగాహనతో ఈ పేర్లను పెడతారు. అంటే ఈ ధాన్యాలు ఏమిటి, ఎలా ఉంటాయి, వాళ్ళ పేర్లు ఏమిటి? 16 సంవత్సరాల నుంచి మారుమూల పల్లెల్లో తిరిగి తిరిగి సాధ్యమైనంత వరకు 7-8 ధాన్యాల్ని మనం మళ్ళా వెనక్కి తీసుకొచ్చాం. దానిలో పేర్లు చెప్తాను: ఆర్కలు, సామలు, కొర్రలు, అండుకొర్రలు, ఊదలు, వరగలు, ఇలా 6 ధాన్యాల్లో నారు అంశం ఎంత ఉంది? పీచు అంశం, నారు. నారు అంటే అర్థమవుతుంది కదా మీకు, ఫైబర్, పీచు. ఇందులో నారు అంశం 9% అంటే 100 గ్రాములు ఆర్కలు తింటే మీకు నేరుగా 9 గ్రాముల నారు దొరుకుతుంది. సామెలు 9.8%, కొర్రలు 8%, అండుగొర్రలు 12%,
ఊదలో 10%, బరగులు 2.7%, బియ్యంలో ఎంతుంది 0.2%. అంటే 100 గ్రాముల బియ్యము మీరు అది పాలిష్ చేసిన బియ్యం అయినా కావచ్చు, పాలిష్ చేయకపోయిన బియ్యం అయినా, మొత్తం మీకు అందులో దొరికేది 0.2 గ్రామ్స్ మాత్రమే నారు. అదే గోధుమల్లో చెప్పాలంటే 0. ఈ హైబ్రిడ్ గోధుమల్లో దొరికేది 0 నారు. నిజమైన జవారీ గోధి అంటాం, నాటి గోధుమలు, రాయచూరు, బిజాపూరు, ఉత్తర కర్ణాటక అని హైదరాబాద్కు దగ్గరలో ఉన్న కర్ణాటక ప్రాంతంలో అంతా మంచును పీల్చుకొని నీళ్లు లేకుండానే గోధుమలు పెరుగుతాయి. అందులో 1.2% నారు ఉంది. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video you'll get the notification on your mobile.